హాయ్, వెల్కమ్ టు సాసా. ఎలా ఉన్నారు? ఇవాళ సింపుల్ పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సే. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇది రైస్లోకి, చపాతీలో కూడా తినచ్చు. దీనికి కావాల్సినవి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్, పొటాటో, గార్లిక్, చిన్నులపాయ, అంతే. ఈ రెండే, చాలా సింపుల్. ఫస్ట్ మనం పొటాటోని పీల్ చేయాలి. పీల్ చేసి స్మాల్ స్మాల్ ఈ సైజెస్, ఇంకా చిన్నగా కావాలంటే ఎవరిష్టం వాళ్ళు తగినట్టు చిన్న స్మాల్ స్మాల్ పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇట్లా అన్ని పీస్ పొటాటోస్ కట్ చేసుకొని గార్లిక్ని క్రష్ చేసి స్మాల్ స్మాల్ పీసెస్గా చేసుకోవాలి, అంతే. ఈ 2 ఇంగ్రీడియంట్సే, చాలా సింపుల్. 10-15 మినిట్స్లో అయిపోతుంది. మార్నింగ్ లంచ్ బాక్సెస్కి పెట్టుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో చిన్నులపాయలు వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నులపాయలు వేసుకోవాలి. చిన్నులపాయలు అట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత పొటాటోస్ వేసుకోవాలి. కట్ చేసుకున్న పొటాటోస్ వేసుకొని కొంచెం పసుపు, అట్లా ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ పెడితే చాలు. తర్వాత ఓపెన్ చేసి కొంచెం బాయిల్ అవుతుంది పొటాటో. తర్వాత సాల్ట్ వేసి కొంతసేపు అట్లా మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మళ్ళీ ఫ్రై అయిపోతుంది. తర్వాత కారం, అంతే, రెడీ అయిపోయింది. చాలా సింపుల్. ఇప్పుడు మనకి పొటాటో ఇట్లా స్టిక్కీగా ఉండకూడదు, పొడి పొడిలాడాలి అంటే మనం కట్ చేసిన పొటాటో పీసెస్ని కూలింగ్ వాటర్లో వేస్తే పొటాటో స్టార్చ్ అంతా పోతుంది, అప్పుడు మనకి పొడి పొల్లాడతా వస్తుంది. అలాగో చేసుకోవచ్చు పొడి పొల్లాడతా. ఇలా మా ఇంట్లో వాళ్ళకి ఇలా ఇష్టం, అందుకని నేను ఇలా చేశాను, అంతే. గార్నిష్ కరేపాకుతో గార్నిష్ చేసుకుంటే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్, బాయ్.